నమస్కారం డాక్టర్ బండి విశ్వశ్వరెడ్డి గారు నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్టులు పర్టికులర్గా సార్ హౌస్ హోల్డ్స్కి సంబంధించినటువంటిదే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నెగిటివ్ ఎనర్జీని ఏ విధంగా డిఫరెన్షియేట్ చేసి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ఇక్కడ ప్రతి ఇళ్ళు సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తలతూగాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నారు ఇక్కడ చాలామందికి ఇంట్లోంచి వంట్లోంచి నెగిటివ్ ఎనర్జీని బయటికి తీసి ప్రతి ఇంటిని పాజిటివ్గా మార్చాలనే ఉద్దేశంతో పెట్టబడింది ఈ క్లాస్ అన్నట్టు ఇక్కడ మనం కూర్చునే పొజిషన్ కూర్చునే ప్లేస్ బట్టి అక్కడ మాట్లాడే దాని యొక్క ఫలితాలు మారిపోతాయి చాలామందికి నేను చెప్తూ ఉంటాను నార్త్ వైపు తిరిగే కూర్చోండి నార్త్ వైపు తిరిగి మాట్లాడండి సౌత్ వైపు తిరిగి మాట్లాడొద్దు అని చెప్పేసి సౌత్ సౌత్ వైపు కూడా తిరిగి చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి అవి సౌత్ వైపు మాత్రమే తుద� చేయాలి అక్కడ ఏదైనా మనము తర్పణం చేసేటప్పుడు కంపల్సరిగా కు తిరిగి చేయాల్సి ఉంటుంది పెద్దలను తలుచుకున్నప్పుడు పెద్దలకు నమస్కారం చేయాలనుకున్నప్పుడు సౌత్ వైపు తిరిగే చేయాల్సి ఉంటుంది ఇది తప్ప మిగతావన్నీ నార్త్ వైపు తిరిగి చేసుకోవాలి లేదా ఈస్ట్ వైపు తిరిగి చేసుకోవాలి వర్క్ యొక్క నేటివిటీని బట్టి దాని నేచర్ని బట్టి ఈ నార్త లేకపోతే ఈస్టా అనేది మారుతుంది కాబట్టి పేరు ప్రతిష్టలు రావాలి ఆరోగ్యం రావాలని అంటే ఈస్ట్కి తిరిగి కూర్చోవాలి డబ్బు రావాలి ఐశ్వర్యం రావాలి అంటే నార్త్కు తిరిగి కూర్చోవాలి రెండు రావాలి అని అంటే రోజు ఒకరోజు అటు రోజు అట్టు కూర్చోవాలి ఈశాన్యం బెస్ట్ కానీ ఈశాన్యానికి అని అంటే కూర్చో చూడడం బాగోదు కాబట్టి మనం అనుకున్నది ప్రాక్టికల్గా కూడా అమలయ్యేలాగా ఉండాలి అయితే ఇక్కడ చాలామంది వాళ్ళ అనుకున్న పనులు ఫెయిల్యూర్ కావడం అక్కడ కూర్చొని ఫోన్లో మాట్లాడినా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంటుంది మీరు బాగా గమనించితే ఒకసారి పైకి చూడండి పైన భీమ్ అంటే పాత భాషలో చెప్పాలంటే దూలము లేదా భీమ్ భీమ్ ఏమంటారు ఇంకొక లాంగ్వేజ్లో భీమ్ ఇంటికి పిల్లర్స్కి మధ్యలో పిల్లర్ పిల్లర్ని కలిపేటి ఏమంటారు దాన్ని తెలుగులో ఏమంటారు దంతలు వేసేవాళ్ళు కదా ఇంతకుముందు రైట్ భీమ్ అనే చెప్పుకుందాం కాబట్టి మన తలపైన భీమ్ భీమ్ అనేది ఏంటంటే రెండు పిల్లర్ల పైన మనం స్లాబ్ వేస్తాం కదా రెండు పిల్లర్లకు పిల్లర్లకు కదలకుండా మధ్యలో కూడా ఒకటి పిల్లర్ వస్తుంది ఒకదానికోటి పేర్లకి వస్తుంది దాన్ని బీమ్ అంటారు అంటే ఫ్రేమ్ కూర్చున్నప్పుడు దాని కింద కూర్చోనే కూర్చోరాదు ఓకే బీమ్ కింద కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందంటే ఆ భీమ్ యొక్క బరువు అది ఐదు వందల కేజీలు ఉందా వెయ్యి కేజీలు ఉందా ఆ బరువు అంతా మీ తల మీద పడుతుంది ఆ బరువు అంతా మీ తల మీద పడుతుంది అంటే అంత ప్రెషర్ క్రియేట్ అవుతుంది అప్పుడు మీరు ఎలా వర్క్ చేయగలుగుతారు ఎలా ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతారు కాబట్టి మీరు ఇది బాగా గమనించుకోండి కాబట్టి ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి తల పైకెత్తి చూడండి మీరు ఎక్కడ కూర్చున్నారు భీమ్ కింద కూర్చొని మాట్లాడరాదు కూర్చొని వ్యాపారం చేయరాదు కూర్చొని ఆలోచన చేయరాదు ధ్యానం కూడా చేయరాదు ధ్యానం కూడా అంటే మీరు ఆలోచించండి కాబట్టి ఇక్కడ దాని కింద వెయిట్ కింద కూర్చున్నప్పుడు మనకు ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీరు జస్ట్ షిఫ్ట్ చేయండి అక్కడి నుంచి ఒక అడుగు పక్కకి వెళ్ళండి లేదా అడుగు ఈ పక్కకి వెళ్ళండి సరిపోతుంది కాబట్టి భీమ్ కింద కూర్చున్న చేసిన పనులు సక్సెస్ కావు కదా మనకు కొత్త సమస్యలను తెచ్చిపెడతాయి ఎవరికో మనం హెల్ప్ చేయాలని వెళ్తాం నేను కొని చేశాను ఒక దరిద్రుడు నా దగ్గరికి వచ్చి సార్ నాకు కారు కావాలి అని చెప్పేస్తే వాళ్ళ మిస్సెస్ ఇంట్లో పని చేసుకుంటుందని అంటే మూడున్నర లక్షలకు షూరిటీ పెట్టాను ఆఖరికి ఆ బ్యాంక్ వాళ్ళు నా కొడుకు యొక్క వన్ ల్యాక్ పాలసీని కూడా డబ్బులు దాంట్లో కట్ చేశారు కాబట్టి దయచేసి ఎప్పటికి కూడా షూరిటీలు పెట్టమాకండి అలాగా మనం ఏదైనా మంచి పోతే వాడి మంచి చేయడం పోయి మనకే ఇంకా చెడు వచ్చేస్తుంది అన్నట్టు కాబట్టి ఇటువంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే చెక్ మీద సిగ్నేచర్ పెట్టేటప్పుడు డాక్యుమెంట్స్ ఎప్పుడైనా రెడీ చేసేటప్పుడు ఏది చేసినా ఒకసారి పైకి చూసుకోండి భీమ్ కింద లేకుండా ఉండేలా చూసుకోండి మీ పని సక్సెస్ అయిపోతుంది సౌత్ వైపు కూర్చోకుండా చేసుకోండి మీ పని సక్సెస్ అయిపోతుంది ఐదర్ ఈస్ట్ ఆర్ నార్త్ వైపు ఫేస్ చేసుకొని కూర్చోండి చేసే ప్రతి పని ముందు ఏం చేయాలి మనము ఒక త్రీ మినిట్స్ కళ్ళు మూసుకొని మన అంతరాత్మను అడిగి చేయాలి అది తప్ప ఒప్ప కరెక్టా కాదా అనేది అదే చెప్తుంది మీ యొక్క బెస్ట్ 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 ఫ్రెండ్ ఎవరనంటే మీలో మీరు తొంగి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మీ కెపాసిటీ ఎంత మీ క్యాపబిలిటీ ఏంటి మీ సెన్సిటివిటీ ఏంటి మీరు ఏం చేస్తే బాగుపడతారు ఏం చేస్తే ఇబ్బంది పడతారు అని పైగా ఇబ్బంది పడే తనే కాబట్టి మీరు అంతే కదా అంతర్మదనం అంటారు కదా అలాగా బాధపడేది కాబట్టి కరెక్ట్ ముందే సొల్యూషన్ ఇస్తుంది కాబట్టి దయచేసి మీ అంతరాత్మకు విలువ ఇవ్వండి ఇలాగా విలువ ఇచ్చి ముందుకెళ్ళిన వాళ్ళు ఎవ్వరు బాధపడలేదు ఒక మనిషిని చూస్తేనే మనం చెప్పేసేయచ్చు ఎలా వస్తుందనంటే అది సైంటిఫిక్ రీజనింగ్ కూడా ఎలా ఉంటుందని అంటే ఇంతకుముందు చెప్పాను నైంటీ త్రీ పాయింట్ ఎఫ్ఎం మనకు రేడియో కావాలంటే మనం ఎంత ఫ్రీక్వెన్సీ పెట్టుకోవాలి నైంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎంఏ పెట్టుకోవాలి నైంటీ నైన్ కానీ నైంటీ పెట్టుకుంటే కనెక్ట్ అవ్వదు రెడ్ ఎఫ్ఎం కావాలంటే నైంటీ త్రీ పాయింటే పెట్టాలి అలాగా మనకు సూట్ అయ్యే ఫ్రీక్వెన్సీ ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు మాత్రమే మనం సెట్ అవ్వగలుగుతాం సడన్గా ఒక అపరిచితుడు వచ్చి మీ ముందర కూర్చొని మీకు చూసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి ఏం చెప్పడు ఊరికే కూర్చొని చూస్తున్నాడు ఎలా అనిపిస్తుంది మీకు ఇబ్బందిగా ఉంటుంది స్ట్రేంజ్ ఉంటుంది ఎవరైనా కొంచెం టెంపరీ ఉంటే లేచి కొడతారు అంటే వై యు ఆర్ ఫీలింగ్ అనుకునేట్టు మీకు ఎక్కడో దూరంగా కూర్చున్నాడు ఏం చేయట్లేదు ఊరికి మీకు వెళ్ళి చూస్తున్నాడు ఎందుకు మీకు ఇన్కన్వియెంట్ అనిపిస్తుంది సైన్సే అనుకుందాం వాడేం చేయట్లేదు కదా కొట్టట్లేదు కదా ప్రతి మనిషికి తన చుట్టూతో ఆరా అనేది ఉంటుంది ఆ ఆరాలోకి వస్తే మిమ్మల్ని టచ్ కాదు మీ ఆరాలోకి మీది ఎయిటీన్ సెంటీమీటర్ ఎయిటీన్ ఇంచెస్ ఉందా ట్వంటీ ఇంచెస్ ఉందా అనేది మన మెడిటేషన్ పవర్ని బట్టి ఉంటుంది ఆ ఆరా దగ్గరికి వచ్చినా వాళ్ళు పెట్టలేదు ఇది ఎస్పెషల్లీ లేడీస్కి చాలా పవర్ఫుల్గా ఉంటుంది కావాలంటే గమనించండి ఎవరైనా మీరు కొంచెం పక్క కూర్చోడానికి వెళ్తానే ఏం చేస్తారు జరుగుతారు పక్కకి అంటే వాళ్ళ పక్కన కూర్చోడానికి కూడా ఆ ఇబ్బందిగా ఫీల్ అవుతారు అది అక్కడ సైంటిఫిక్ ఏందంటే మన ఫ్రీక్వెన్సీకి సెట్ అవ్వకపోతే సెట్ అయిన వాళ్ళని మాత్రమే దగ్గరికి అలౌ చేస్తారు లేకపోతే లేదు అలాగే మీరు కూడా మీ అంతరాత్మకు ప్రతి విషయం కనుక్కొని ఎదుటి వాళ్ళు మంచివాడా ఎలా ఉన్నాడు దాన్ని ఇది చూసి ప్లస్ మనం హోరాచాట్ గురించి చెప్పుకున్నాం కదా అది లేకపోతే మీరు తీసుకొని దాన్ని ఫాలో అవ్వండి ఏ ఏ హవర్లో ఏ పని చేయాలి బుధ శని హోరలు తప్పించి మిగతా వర్క్ అన్నీ చేసుకోండి డబ్బుల పనులు అయితే శుక్రహోరలో చేసుకోండి రిజిస్ట్రేషన్లు తర్వాత ఇంకా బిజినెస్ విషయాలు మాట్లాడాలా సె సెటిల్ చేయాలంటే గురుహోరలో చేసుకోండి ఎవరికైనా దానం ఇవ్వాలి మనకు మంచి ఇది ఇవ్వాలంటే దానికి ఇంకొక హోర ఉంటుంది ఈ రకంగా ప్రతి పనికి బిజినెస్ పర్పస్ కానీ పంట పొలాలు కానీ దాంట్లో హోర తీసుకోండి బుధుడు అంటే గ్రీన్ బిజినెస్కి అన్నట్లు ఆ టైంలో చేసుకోండి ఆ రకంగా మీరు ప్రతి దానికి ఒక హోరా అనేది ఉంటుంది అంటే స్పెసిఫిక్గా ఉంటుంది మనకెందుకు వారమంతా ఒకటే రోజు పెట్టొచ్చు కదా ఎందుకు సండే మండే ట్యూస్డే సోమ ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర అని పెట్టారు పర్పస్ ఉంటుంది అలాగే ప్రతి అవర్కు ఒక పర్పస్ ఉంటుంది ఓకే కాబట్టి ఒక నెలను నాలుగు వారాలుగా విభజించి ఒక వారాన్ని ఏడు రోజులుగా విభజించి ఒక రోజును ఇరవై నాలుగు గంటలుగా విభజించి ఇరవై నాలుగు గంటలను ఒక్కొక్క గంటను మళ్ళీ అరవై నిమిషాలు ఒక నిమిషాన్ని మళ్ళీ అరవై సెకండ్లు వాళ్ళు ఏం పిచ్చోళ్ళు కదా డివైడ్ చేసింది ప్రతి దానికి ఒక పర్పస్ ఉంటుంది మీరు చాలా మంది చెప్పడం చూస్తుంటారు అరే వాడి టైం బాగాలేదురా వాడి టైం బాగాలేదురా పాపం ఏది పట్టుకున్నా చెడ్డ చెడ్డగైతుంది లేదా నష్టపోతున్నాడు ఏంటి ఆ టైం దట్ ఈస్ ఆ టైం ప్రతి మనుషులు అంటుంటారు కదా టైం అబ్బా ఏం టైం రావాడు ఒక్క దే షార్ట్కే జాబ్ కొట్టాడు ఏం టైం రా ఒక్క ప్లాట్తోనే కోటి రూపాయలు దంప ఇచ్చాడు అనుకుంటారా లేదా దట్ ఈస్ టైం దట్ ఈస్ హోరా టైం వాడు ఎక్కడ డబ్బులు పెట్టింటారని అంటే కరెక్ట్ శుక్రహోరలో గురుహోరలో డబ్బులు పెట్టింటాడు భూమి మీద డబ్బులు వచ్చేసింటాడు పోయి శనిహోరలో పెట్టింటాడు ఉన్న కోటి పోయిండు అది కోటి రూపాయలు తేడా పైకి లేవడానికి మునగడానికి హోరా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి ఫాలో ద హోరా టైం ఇది మనకు ఒక రోజు రెండు రోజులు కాదు కొన్ని వందల వేల సంవత్సరాల తరబడి దాని మీద రీసెర్చ్ చేసి తయారు చేసి ఇచ్చిన మన పురాతన సనాతన సంపద అది కాబట్టి దాన్ని మీరు గౌరవించండి దాంతో మీరు లాభపడింది కాబట్టి ఇక్కడ నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలని అంటే ఈరోజు నేర్చుకున్నది ఏంటంటే భీమ్ కింద కూర్చొని ఎటువంటి పనులు చేయరాదు కాబట్టి అటువంటివి ఎప్పుడూ మీరు చేయకూడదు హోరా చాట్ ఉండాలి మీ దగ్గర ఉన్న వాళ్ళు అందరు చూసుకోవచ్చు లేదు మీ దగ్గర లేనప్పుడు కింద ఉన్న నంబర్లకు కాల్ చేసి మీరు హోరా చా హోరా తీసుకోవచ్చు హోరా చాట్తో పాటు మెడిటేషన్ చాట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే చాలా మందికి దే హౌ టు కనెక్ట్ యువర్ సెల్ఫ్ అందరికీ వేరే వాళ్ళతో కనెక్ట్ అవుతారు పది నిమిషాల్లో ఫ్రెండ్షిప్ చేసుకుంటారు కానీ తనతో ఫ్రెండ్షిప్ చేసుకోవాలని అంటే ఎలా తెలియదు ఎందుకంటే ఎదుటి మనిషిని అడుగుతాడు వాట్ ఈజ్ యువర్ హ్యాబిట్స్ వాట్ ఈస్ యువర్ హాబీస్ వానికి ఇష్టంగా ఇద్దరు హీరో ఫేవరెట్ హీరో ఒకరే అయితే పది సెకండ్లో కలిసిపోతారు అవును ఇంకా వీడు లిస్ట్ చెప్తారు వాడు పాటలు చెప్పేస్తాడు హ్యాపీగా రెండో రోజుకి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు అలాగే మీ లోపల మీ ముందు ఉన్న అభిప్రాయాలు తన ఇష్టాయిష్టాలు కనుక్కొని మీ లోపల ఎలా కావాలి హౌ టు కనెక్ట్ విత్ యువర్ సెల్ఫ్ అనేది మెడిటేషన్ నేర్పిస్తుంది కాబట్టి దానికి మెడిటేషన్ చేయడానికి కూడా ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతి దానికి మనం చెప్తుంటాం కదా సిస్టంతోనే ఉంటుంది అంత అని ఆ సిస్టమ్ ఫాలో అవ్వాలి అని అంటే దానికి మీకు ఒక వెహికల్ ఇక్కడ నుంచి ఖైరతాబాద్ వెళ్ళాలని అంటే మనం నడుచుకుంటూ వెళ్తే గంట నర పడుతుంది అనుకుందాం అదే బైక్లో వెళ్తే ఫాస్ట్కి వెళ్తాం లేదా కారులో వెళ్తే ఫాస్ట్కి వెళ్తాం అలాంటి వెహికలే ఈ మెడిటేషన్ షార్ట్ కాబట్టి దాని త్రూ మీరు తొందరగా మెడిటేషన్ అచీవ్ అవుతారు డెఫినెట్గా సార్ అంటే చాలామంది క్లాసెస్ అయితే అడుగుతున్నారు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ సార్ ఆన్లైన్ క్లాస్ మనీ మంత్ర రెగ్యులర్గా ఉంటుందా ఎవ్రీ వీక్ ఆన్లైన్ క్లాస్ రెగ్యులర్గా ఉంటుంది మీ యొక్క డబ్బు విలువ మీరు తెలుసుకుని దాన్ని వృద్ధి చేసుకుని సంపాదించుకోవడానికి ఈ ఆన్లైన్ మనీ మంత్ర క్లాసెస్ డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ నాగరాజు గారు చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి అండ్ పర్టికులర్గా మీరు కనుక ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీని ఐడెంటిఫై చేసుకోవడానికి లేదంటే మీకు ఉండేటువంటి థింగ్స్ని ఏ విధంగా పెట్టుకోవడానికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ అండ్ వాటికి సంబంధించినటువంటి అవగాహన మీకు కావాలనుకున్నా అండ్ పర్టికులర్గా హోరా చాట్ హోరా చాట్ మనీ మెడిటేషన్ చాట్ సో మీకు కనెక్ట్ కావాలి అని అంటే అంటే మెడిటేషన్ తోటి ఏ విధంగా మనం మనల్ని మనం ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు అనేది అనే విషయాలు కూడా తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే మీరు సంప్రదించి అవి మీరు తీసుకోవచ్చు అండ్ పర్టికులర్గా సో బిఎంఈటి కోర్స్ దీని మీద అయితే చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ లేదంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కనుక బిఎంఈటిలో వన్స్ జాయిన్ అయితే సో ఫ్యామిలీ మొత్తానికి ఉపాధి కలిగే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది మీరు కనుక ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సమర్పించండి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి బాలచానిక్య కోర్స్ ఉంది సో అది కావాలనుకున్నా సరే మీరు తీసుకోవచ్చు ఇంట్లో ఇద్దరేసి ముగ్గురేసి పిల్లలు ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా ఒకళ్ళకి తీసుకున్నా సరే ప్రతి ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది అంటే పేరెంట్స్తో పాటు పిల్లలు కూడా దీనికి సంబంధ బాల చాక్యక్ సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ